పుస్తకాల ధరల భారం తగ్గించడమే నేరమేనేలా ఈనాడు రాత్రి ప్రైవేట్ స్కూల్ అడిగిన 1,39,84,620 పాఠ్య పుస్తకాల్లో 1,25,14,786 సరఫరా అయినా కూడా పుస్తకాలు ఎక్కడంటూ రామోజీ తప్పుడు కథనాలు విద్యార్థులపై కాకుండా ప్రైవేట్ యాజమాన్యాలపై ఎందుకంత ప్రేమ బాబు జమానాల పుస్తకాల దోపిడీని ప్రశ్నించలేదేం అప్పట్లో 4-5 నెలల్లో ఆలస్యమైన అక్షరాలు నాస్తే ఒట్టు ప్రజలకు మేలు జరిగితే సహించలేక పనిగట్టుకుని దొరపరిచారు ఇందులో ఒకటి నిజం ఉంది కదా వీళ్ళే చెప్పుకొస్తున్నారు కదా దాదాపుగా ఒక 14 లక్షల మందికి ఇంకా పుస్తకాలు అందాలన్నట్టు ముందు అది సరిచేసి ఈ మాట రాస్తే బాగుంటుంది పోతే ఒకటి నుంచి ఉచిత బియ్యం పంపిణీ యోజన చట్టం ప్రకారం వెలుగుబడిన ప్రాంతాల పీఎం జీకేవై అమలు చర్యలు మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులకు సీఎం అంగీకారం విశాఖ తిరుపతి కార్పొరేషన్ల మినహా ఉత్తరాంధ్ర రాయలసీమలోని 7 ఉమ్మడి జిల్లాల్లో పంపిణీకి ఏర్పాట్లు రాష్ట్రంలో 89.2 లక్షల మంది ఎస్సీ ఎస్టీలకు ఉచిత బియ్యం 3.3 నుంచి రేషన్ దుకాణాల వద్ద పంపిణీ 3.5 నుంచి నెలాఖరు నాటికి కూపన్లు అందజేత మీడియాతో మంత్రులు బొత్స కారుమూరి ఏదైతే మొన్ననే మనం చెప్పుకున్నాం 1,48,00,000 వీళ్ళేమో 89 లక్షల మందికి ఇస్తున్నారు బియ్యం వాళ్ళ వరకు ఇవ్వడం అనేది ప్రారంభిస్తా ఉన్నారు అయితే దానికి ఇందులో మళ్ళీ కులాలని తీసుకొచ్చారు ఎస్సీ ఎస్టీ బీసీలకే ఇస్తామన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొస్తున్నటువంటి దీని మీద ఆటోమేటిక్గా కొత్త ఇష్యూ నడుస్తుంది ఇకపోతే త్వరలో అన్నదాతలకు